ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసులో కూడా అడ్డంగా దొరికిపోయి పారిపోయిన దొంగవు మళ్ళీ దొంగ మాటలు చెప్పి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా పిలిపిస్తున్నాను, ఈ దొంగను నమ్మకండి. ఈ దొంగ చెప్పిన మాటలు నిజమే అయితే తెలుగుదేశం పార్టీ వాడు ఎవడన్నా పైసలు ఇవ్వడానికి వస్తే చెప్పు తీసుకొని కొట్టండి. ఈయన నేను సత్యహరిశ్చంద్రుని అంటుండు, ఒక రూపాయి ఖర్చు పెట్టనంటుండు, మీ దగ్గరికి వస్తే అక్కడ ప్రజల్ని నీచంగా మోసం చేశాడు. అసెంబ్లీని అయితే ఇక మీరు చూస్తున్నారు, ఇక మన ఛానల్స్ తెలుసు కదా, అందమైన అందగాడు ఎవడు లేడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఎన్ని గంటలు మాట్లాడితే అన్ని గంటలు లైవ్ పెడతారు కదా. అసెంబ్లీ చూస్తే సబ్జెక్టు లేదు. నరేంద్ర మోడీని తిట్టాలి, కేసీఆర్ని తిట్టాలి, వాళ్ళ ప్రతిపక్షం అనుకో, అది ఏమైనా చేసుకోండి, అది మనకు అనవసరం. ఒకటే పని అసెంబ్లీ, గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినా అదే పని. మళ్ళీ రెవెన్యూ డెఫిసిట్ 16,000 కోట్లు. నువ్వు మోసం చేసేది పట్టిసీమలో కొట్టేసినాయి, పోలవరంలో కొట్టేసినాయేమో, ఇక నేను మిషన్ నడుస్తుంది. నేను మధ్యలో మన సీఎం అక్కడ ఆదిలాబాద్ పోయినప్పుడు, గుంటూరు పోయినప్పుడు కొంతమంది అడిగారు, ఆదిలాబాద్ పోయినప్పుడు అనుకుంటా నాకు అది మన విజయ డైరీ కొంత ప్రోగ్రాం ఉన్నప్పుడు పోతే ఆ ఫార్మర్స్ ఉంటారు కదా ఆ కమ్యూనిటీ, అదే రోజు ఏంటంటే చంద్రబాబు ఆస్తులని ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ ట్విట్టర్ పెట్టి ఏదో చూపిస్తుంటే వాళ్ళు ఏమడుతుండ్రు విజయ డైరీ వాళ్ళు, సార్ ఇన్నేళ్ళ నుంచి మనం విజయ డైరీ నడుస్తుంది, మాకు ఎప్పుడు లాభాలు రాలేదు. కింద ఆ ఫార్మర్ కూడా అడుగుతుండు, మా వృత్తే ఇది, అంటే మేము పాల వ్యాపారం చేసుకునే వాళ్ళం, షీప్ వ్యాపారం చేసుకునే వాళ్ళం, నెల గడిస్తే మా భోజనానికి కూడా వెళ్తలేదు మా కుటుంబాలకు. చంద్రబాబు నాయుడు గారికి ఏం సార్, హెరిటేజ్లో అన్ని కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చూపిస్తుర్రు, ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడుతున్నారు కదా అంటే, నేను వాళ్ళకి అక్కడనే చెప్పిన గవర్నమెంట్లో కొట్టేసినా అన్నీ వైట్ చేపించుకొని చూపించేటి అవన్నీ, పాల కూరగాయలు అంతా 800 కోట్లు ఇవ్వడే సంపాదించేది దేశంలో అని చెప్పిన. అంటే నీది ఏదైనా దరిద్రమైన ఆలోచననే. నేను సింపుల్గా అడుగుతా బాస్, పేదవాడికి ఉన్నవాడికి గ్యాప్ తగ్గాలంటే నీ ఒక్క ఫ్యామిలీ దగ్గరనే 5 మంది 1600 కోట్లు అవసరం అవుతాయా చెప్పండి, ఎవరని చెప్పండి, అది అఫీషియల్. అంటే అడ్డీకి పావు సేరు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఇల్లు ఉన్నది 1,50,00,000 చూపిస్తారు అఫీషియల్, అన్అఫీషియల్ 10 కోట్ల పైన, ఇప్పుడు 20 కోట్లు ఉంది. మీకు అవసరమా? మళ్ళీ గ్యాప్ ఏడికి తగ్గుతుందా పేదోడికి పెద్దోడికి? అసలు రాష్ట్రాన్ని నడిపించే నాయకుని దగ్గర ఇంత పైసలు ఉంటే ఎట్లా గ్యాప్ తగ్గుతుంది? రెండోది కన్న తల్లిని, ఆమె పాపం ఊర్లో ఉంటుంది, అమాయకురాలు, ఆమెకి ఏం తెలియదు, ఆమె పంజగుంటే తెలియదు. అక్కడ మన దర్గా ఉన్నది కదా, ఏది మన ఆ ఫంక్షనల్ పేరేంది, జేఆర్సి, ఆ పక్కన 5 ఎకరాలు, ఆమె ఎప్పుడు రావాలి, ఆమె ఎప్పుడు కొనాలి, ఆమె ఈయన మన్మనికి గిఫ్ట్ ఇచ్చింది ఎవరికి, ట్విట్టర్ పిట్టకు. మరి ఆ ట్విట్టర్ పిట్టకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఇంకొక కొడుకుడుగా రామమూర్తి నాయుడు, మరి వాళ్ళకి ఆయనకు ఇద్దరు కొడుకులు ఉన్నట్టుండ్రు. మరి నాయనమ్మ తాత ఆస్తులు ఇద్దరు కొడుకులకు వాళ్ళ పిల్లలకు వస్తాయి కదా. నేను అబద్ధం చెప్తే మీరు ఆఫీస్కి వెళ్ళి ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రికార్డు తీసుకోండి. అంటే ఇంత ప్రపంచంలోనే అత్యంత తెలివి ఉన్నటువంటి మహానుభావుడు మిస్టర్ చంద్రబాబు నాయుడు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఇంత తెలివితేటలు ప్రపంచంలోని కానీ ఉంటాయా? నిన్న మొన్న పుట్టిన మన్మడు 2 ఏళ్ళ 3 ఏళ్ళు ఉంటాడు, 85 కోట్లు ఆస్తి ఉంటావే అకౌంట్లో. అంటే దేశానికి ఏంటంటే ఈయనని ఆదర్శమైనటువంటి మహాపురుషుని కింద మనం తీసుకొని బతకాలి మన కర్మ.
కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఆలోచించాలి. రెండోది బీసీలు ఓటు బ్యాంకు ఓటు బ్యాంకే పోయింది, నువ్వు మోసగానే అని తేలిపోయింది. ఇప్పుడు ఇచ్చే పసుపు కుంకుమ, ఇప్పుడు ఇచ్చేటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ ఇవన్నీ దొంగ డొల్లనే. రెండు నెలల కోసం అప్పు తెచ్చిస్తుండు, ఎలక్షన్లు అయిన తర్వాత బల్ల సున్నం పెడతాడు మీకు. నిరుద్యోగ పృతి అన్నాడు కదా, అది ఎన్నికల మేనిఫెస్టో ఐదేళ్ల కింద స్టార్ట్ చేసింది, రెండు మూడు నెలల కింద, దానికి కూడా సున్నమే. కరెక్టు నీతివంతుడైన నిజాయితీ పరుడైన సత్యహరిశ్చంద్ర మహారాజ్ అయితే ఎలక్షన్లో ఒక్క రూపాయికి ఇట్లా ఇస్తే నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు కానీ నీ కుటుంబానికి మోసం చేసినవని అయితే గుర్తుపెట్టుకో. ఊరికి లంగనాచి కబుర్లు చెప్పకు, మేము 1000 కోట్లు పంపించినామని. మొన్ననే మహాకూటమిలా దొంగలాగా పంపించినావు, అయినా నీ డబ్బులు పనిచేయలే. కోట్లాది రూపాయలు కొట్టుకో. ఆంధ్రప్రదేశ్లో జీరో కరప్షన్ అంటే నేను ఇంకా తలబల కొట్టుకోవాలన్నా, నేను తిరుగుతున్నా ఆంధ్రప్రదేశ్లోనే అన్న, ఇండియాలో ఎక్కడ లేదన్నా కరప్షన్ ఇక్కడ ఉన్నంత అని చెప్తారు. మీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తుండ్రన్నా అని కూడా వాళ్ళే చెప్తారు. ఈయనంట సెంటిమెంట్ రగిల్చంట, ఇది తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అంట. మేము పోయి పాకిస్తాన్తో మాట్లాడుతున్నాం, లేకుండా అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలు పాకిస్తాన్తో మాట్లాడుతున్నా, తెలుగు వాళ్ళతోనే కదా. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కానీ లేకపోతే అక్కడ జనం గిట్లా మీటింగ్లు పెడితే తెలుగు వాళ్ళు వస్తారా పాకిస్తాన్ వాళ్ళ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పెడితే తెలుగు వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళ? ఆయన పవన్ కళ్యాణ్ గారు తిరుగుతుంటే వస్తుంది తెలుగు వాళ్ళే కదా. ఈయన ఒక్కడనే తెలుగు వాళ్ళ కోసం కులాలకు కుంపటి అన్యాయాన్ని చేస్తాడు. మళ్ళా ఆ టీవీ ముంగట వచ్చి నా అందాన్ని నా నంగనా చేడుపుని చూడండి, నా బాధ చూడండి, నేనేదో చాలా డిప్రెషన్లో ఉన్నా, నా ప్రజల్ని రోడ్డు మీద తెచ్చేస్తున్నారు, ఇబ్బంది చేస్తున్నారు ఈ నంగనాచి కబుర్లు. కొంతమంది ఏజెంట్లను పెట్టుకుంటూ పార్టీ లేకుండా వాళ్ళతో మాట్లాడిపించాడు. ఇదంతా అలీబాబా 49 దొంగల స్టోరీ ఉన్నది. దానికంటే మహాకుట్ర జరిగిందంట. ఇది ఎక్కడి నుంచి జరిగిందంటే డేట్లు కూడా చెప్పే, ఢిల్లీకి పోయారంట, అచ్చా ఢిల్లీకి పోయిన తర్వాత ఇక్కడికి వచ్చిరంట, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అదేమో చెప్పే. టికెట్లు తీసుకోవాలంటే లోటస్ పాండ్ పడి తమ్ముడు, లోటస్ పాండ్ అంట దొంగ. ఆ రేవంత్ రెడ్డి కేసులు అగ్గిట్టో నువ్వు పారిపోకపోతే నువ్వు దుఃఖం ఏంటే కదా పెట్టింది. రేపు ఇంకేంది మీకు, మీకు కూడా మీకు మన మిత్రులకు కూడా చెప్తున్నా, 2 నెలలు అయిపోయిన తర్వాత ఎలక్షన్లు అయిపోయినాక ఆయన ఎండే వచ్చి ఉంటాడు. ఎండే అన్నీ రెడీ చేసుకుంటూ మంచిగా కట్టుకొని ఇట్లా ఇప్పటివరకు ఏంటంటే ఫుల్ పేజ్గా రాలే. ఇటలీ నుంచి అన్నీ వచ్చేసినాయి మార్బల్, 6 కంటైనర్లు వచ్చినాయి. మీరు కావాలంటే మీరు పోండి ఒకసారి, నిజంగా నీతి నిజాయితీ పరుడు అయితే మిమ్మల్ని అందరూ తీసుకుపోయి చూపిమని చెప్పి. ఓడిపోయినాక ఈడికే వస్తాడు, ఆడ ఉండలేడు ఏదో, ఇక తప్పదు కదా అని ఉంటున్నాడు అక్కడ. నేనేమంటా అంటే మనం ఒక బాధ్యత ఉన్నప్పుడు మాట్లాడితే, ఒక 7 చూపిస్తే 4 ఏళ్ళు మన వైపు చూస్తాయనేది తెలుసుకోవాలి. అంతేగాని నేను నీతిగున్నా నిజాయితీగున్నా, నీ నిజాయితీ ఏందో మాకు తెలియంది కాదు కదా. నాకైతే ఇంకా చాలా తెలుసు. నారావరిపల్లి పుట్టిన నుంచి పెరిగిన దాకా ఈయనతో పాటు ఎవరెవరు తిరిగినరు, అప్పుడు ఏముండే ఎట్లుండే పేర్లతో సహా చెప్తా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, బంధువులు ఉన్నారు, వాళ్ళగిన చెబడతాడు. కాబట్టి నేనేమంటా అంటే ఇప్పుడు నేను పోయి వచ్చినాక కూడా చాలా కొంతమంది మీద కేసులు పెడతారు, వాళ్ళు నాకు చెప్తారు, నేను చెప్పి నేను వస్తా. ఇంకోటి ఏంటంటే ఫామ్ 6-7 అది ఎవరైనా కానీ అంటే కొంత బోకస్ ఓట్స్ ఉన్నా కానీ డిలీషన్ కానీ యాడ్ చేసేది ఉంటే ఎవరికైనా రైట్ ఉంది కదా సిటిజన్కు. ఎవరైతే అప్లికేషన్ పెట్టిర్రో దగ్గర 300-400 మంది మీద కేసులు పెట్టి, అంటే అరాచకం.
అవి కూడా టీవీ పేపర్ల. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడినామనుకో ఇంకోళ్ళకి లింక్ పెడతాడు. అవన్నీ తేటతెల్లంగా వస్తున్నాయి టీవీలల్లా, పేపర్ల టీవీలల్లా. కొన్ని మీడియా, కొన్ని పత్రికలు వాళ్ళు ఊకే ఇండైరెక్ట్గా ఈ కథలు ఎందుకు డైరెక్ట్ ఆ పేపర్ల సైకిల్ సింబల్ పెట్టి, అందమైన చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి, అదే టీవీలలో అందమైన చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దినదినం డిమారలైజ్ అవుతారు. ఫోర్త్ ఎస్టేట్ అంటున్నాం, అన్నీ అంటున్నాం, కానీ కొంతమందికి ఏంటంటే ఇక మేము ఎట్లన్నా కాపాడుకుంటాం మా చంద్రబాబు నాయుడిని, మేము ఎట్లయినా ఉన్నది లేని చూపిస్తాము, తెలంగాణలో 24 లక్షల ఓట్లు తీసి మేము గెలిచినామంట చెప్పడానికి, చూపించడానికన్నా ఏమన్నా అర్థం? మరి డైరెక్ట్గా చెప్పేయాలి కదా మీ పేపర్లో, ఇగో ఇది సైకిల్ పార్టీ పేపరు, అందరికైతే ఓపెన్గా తెలుసు. ఇక మీరు డైరెక్ట్ అయిపోండి, ఇక ఊకే అక్కడిక్కడ కన్ఫ్యూజన్ ఎందుకు? కాబట్టి నేను చెప్తుందల్లా, నీ బంగారు ముఖాన్ని చూసి వెసిగిపోయారు ప్రజలు. నువ్వు మాట్లాడే అబద్ధాలు, మీ డొల్లతనం, ఐటీ గ్రిడ్ కేసులా, నేను మీకు కూడా మీడియా మిత్రులకు ఇవాళ రేపు టెక్నాలజీ మీకు తెలియదే కాదు, యూట్యూబ్ కానీ వాట్సాప్ కానీ ఇవన్నీ మీరు చూస్తున్నారు కాబట్టి డే వన్ నుంచి స్టేట్మెంట్స్ తీసుకోండి. ఎవరు అక్కర్లేదు. చంద్రబాబు నాయుడు ట్విట్టర్ పిట్ట, రిమైనింగ్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఐటీ సెక్రటరీ వాళ్ళే తీసుకోండి. మీకు అనేది అందరిన డొలతనం అంతా దాంట్లో వస్తుంది. చోరీ జరిగింది, చోరీ జరగలేదు, ఓ రోజు ఇట్లా సాయంత్రం ఇట్లా, ఇక దాంట్లో మీకు పెద్ద ఎవిడెన్స్ కూడా అవసరం లేదు. ఆయనకి ఏంటంటే ఒక భయం, ఓసారి నరేంద్ర మోడీకి నాకు పోటీ అంటాడు, ఓసారి నాకు కేసీఆర్కు పోటీ అంటాడు, ఓసారి నాకు జగన్కు పోటీ అంటాడు, లాస్ట్కి వస్తే నాకు కాంగ్రెస్, ఇక కాంగ్రెస్ లేదు కదా దానికి పోటీ అంటాడు. ఇక ఏదైనా చెప్తే నమ్మాలి, ఎందుకంటే ఆయన సత్యహరిశ్చంద్రుడు, ఆ రెస్పెక్ట్ మనం చేయాలి తప్పదు. ఇంకా అన్నా, ఎవరైనా రాజకీయ పార్టీ ఇప్పుడు అట్లా అంటే మహాకూటమి, ఒక ప్రెస్టీజియస్ ఎలక్షన్ అసెంబ్లీ, ఒక గవర్నమెంట్ సంబంధించింది, వాళ్ళు ఎక్కడ మీటింగ్ అడిగితే అక్కడ పెట్టుకున్నారు. ఎందుకు దానికి ఏం సంబంధం ఉంటుంది? పోలీసులకి ఏం సంబంధం? ఎవరైనా రైట్ రాయల్గా మీటింగ్ పెట్టుకోవచ్చు. మా దగ్గర అటువంటి చంద్రబాబు నాయుడు లాంటి ఆ దౌర్భాగ్యమైనటువంటి ఆ చిన్న గుణం మాకు లేదు. ఇప్పుడు నా పర్మిషనే ఇయ్యలే, దానికి లేనిపోని పెట్టారు, మేము అట్లా పెట్టాం. ఎవరైనా రైట్ రాయల్గా, డెమోక్రసీ ఇది, ఎవరైనా మీటింగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నేను ఛార్జ్ తీసుకున్నా, కొంతమంది ఏదో ఫ్లెక్సీలు అది ఇది పెడితే మున్సిపల్ వాళ్ళు కేసు పెట్టారు, ఫైన్ కట్టారు. అట్లా అట్లా ఏముండదు. ఇక్కడ అసలు కంప్లైంట్ ఇచ్చినప్పుడు అమ్మా రాష్ట్రానికి సంబంధించిందా లేకపోతే అక్కడ ఉన్న ఎవిడెన్సా అనేది ఎక్కడ రికార్డ్ చేసలేదు. జస్ట్ వీళ్ళు వెళ్ళి ఆ ఎన్క్వైరీ జరుగుతున్నప్పుడు బయటకు వచ్చినటువంటి అంశాలు అవి. అయినా విచిత్రం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కన ఉంది, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎన్నుకుంది, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఎవరికి చెప్తారు? ఇక్కడ ఉన్న పోలీసులకే చెప్తారు. అంటే ఆయన ఏమంటాడంటే, నేను టీవీలో అబద్ధాలన్నీ చెప్పేస్తే ప్రజలన్నీ నమ్మేస్తారు అనుకుంటాను, ఏది చెప్పినా నమ్మేస్తారు అనుకుంటాను. ఒక్కటిపల్లి ఉంది ఐటీ గ్రిడ్, ఆంధ్రప్రదేశ్ పంపిస్తారా? అరే ఏదైనప్పటికీ ఎన్క్వైరీ కావాలి కదమ్మా. నువ్వు ఎన్క్వైరీ అయినాక ఆయన మాట్లాడినా, నేను మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా, ఇప్పుడు మీ దగ్గర టెక్నాలజీ ఉంది, మీ దగ్గర ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నది, ఏది రైటు ఏది రంగు మీకంటే మాకు, మాతో పాటు మీకు కూడా తెలుసు కదా. అది పెద్ద క్రైమ్. అది ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు మహాకూటమి ఒకటి ఏంటంటే మీరు గుర్తుంచుకోవాలి దీంట్లో, నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కెంచి వచ్చి ఇక్కడ కూడా స్థిర నివాసం ఉన్నటువంటి, అంటే హైదరాబాద్లో కూడా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మహాకూటమిని మీకు మాకు రెచ్చగొట్టే ప్రయత్నం. ఎందుకంటే వన్స్ స్టేట్ ఫార్మేషన్ అయిన తర్వాత
ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి గారు అందరినీ మనవాళ్ళే అనేటువంటి ఒక భావనతోని ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్లు కానీ ఫెసిలిటీస్ విషయంలో కానీ మీరు చూసినారు, మీరు కూడా ప్రత్యక్షమైన సాక్షి. మహాకూటమి అప్పుడు మళ్ళా ఆంధ్ర వాళ్ళు సపరేటు, తెలంగాణ వాళ్ళు సపరేట్ అని క్రియేట్ చేసేది ఈయననే. ఎందుకంటే మీరు పేపర్లో టీవీలో రాస్తే సెటిలర్ ఓటు ఎటువైపు అని మీరే రాశారు, మాకు అది లేదు. మళ్ళీ ఇప్పుడు అదే క్రియేట్ చేయనికే చూస్తున్నాం. నీ స్వార్థం, నీ కుళ్ళు కోసం ప్రజల్ని బలి పెడదామనేటువంటి ప్రయత్నం. మాట్లాడితే ఆత్మగౌరవం అంట, నీకు అసలు ఆత్మగౌరవం ఉందా? నీకు ఆ వర్డ్ మాట్లాడేటువంటి రైట్ నీకుందా? నీ మీద ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి కేసు సంబంధించి ఆ విజువల్స్ కూడా చూడండి. విజయవాడలో మీటింగ్ పెట్టారు, అప్పుడు కూడా ఇదే వర్డ్ మాట్లాడి, ఆత్మగౌరవం. నువ్వు దొంగతనం చేసినప్పుడల్లా, దొంగ అన్నప్పుడల్లా, పోలీస్ కేసు అవుతుంది అన్నప్పుడల్లా ఆత్మగౌరవం గుర్తొస్తుంది. మామూలు టైంలో వస్తలేదు. ఇక నువ్వు ఎంత సత్యహరిచంద్ర మహారాజ్ అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే అదేమన్నా సంజీవనియా? అది మాట్లాడితేనే లోపటేసేస్తా కేసులు పెట్టి అని మాట్లాడేది మీరే. మళ్ళీ ఎలక్షన్లు దగ్గరికి రాగానే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసమే ఫైట్ చేస్తున్నాను కలరిచ్చేది మీరే. ఇక ఢిల్లీలో ఉన్న పార్టీలు, నేషనల్ పార్టీ పనికొచ్చేటోడు పనికున్నాడు వాళ్ళంతా ఖాళీ ఉంటారు ఢిల్లీలో. మీరు కూడా నేను ఒక రోజు తీసుకోపోతా, మొన్న తీసుకొచ్చారు నేషనల్ పార్టీస్, అందరు ఖాళీ ఉంటారు ఫ్రీ టైం. మీకు కూడా కల్పిస్తా కావాలంటే మీ టీం తీసుకోపోతా, వాళ్ళందరినీ తీసుకొచ్చి నేనే ఛాంపియన్ అంటాడు. అన్నీ అవుట్డేటెడే, వాళ్ళని తెచ్చి ఇక మన పత్రిక కొంతమంది ప్రపంచమని ఈయన కింద మీద చేసేసినట్టు చూపిస్తారు. అసలు ఆడ హిందీ స్పీకింగ్ ఆడ ఢిల్లీలో తెలుగు పేపర్ ఎవడు చదవడు, అది తెలియదు మన వాళ్ళకు. తెలుగు ఛానల్ పే ఎవడు చూడాడు ఆడ? ఇక మన సామ్రాజ్యానికి చూపిస్తున్నారు ఈ రెండు తెలుగు ప్రజలకి ఏంటంటే, ఇక మొత్తం మనం చూసారు కదా రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఉంటాడు, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పాడుతుంటే నీ కొడుకు లెక్క చిన్న బాయ్, నాకు సిగ్గు అనిపించింది చూస్తే. నీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ మాట్లాడితే పెద్ద ఢిల్లీ వణికిపోతుందట ఈయన చూస్తే. నీకు రిటైర్మెంట్కు టైం దగ్గర వచ్చింది, నువ్వేం పెద్ద టెన్షన్ ఫ్రీగా ఉండు, ఉత్తగ ఎమోషన్స్ చేసి. ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్ మేము ఓటేపిస్తానో ఇంకోళ్ళు ఓటేపిస్తానో కాదు, ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. వద్దురా నాయన ఈ బాబు మాకొద్దు అంటున్నారు. ఇంకా కొత్తది సృష్టిస్తున్నారు, చంద్రబాబు నాయుడుకి ఇట్లా లేకపోతే డెవలప్మెంట్ ఆగిపోతుందంట. ఇప్పుడు నేనేమంటే, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా చేసేటువంటి లీడర్షిప్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన గతంలో చీఫ్ మినిస్టర్ లేకుండే ఎక్స్పెక్ట్ చేసినరా? ఈ దేశం ఆశ్చర్యపోతుంది, అంత బ్రహ్మాండంగా పనిచేస్తాం. మీకు 24 గంటల కరెంటు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, నీకు ప్రతి గ్రామీణ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్స్ ట్యాప్ ద్వారా, ఇరిగేషన్ ప్రాజెక్టులు. ఇంకా ఇంకో కొత్త మాట చెప్పిండి ఈరోజు, కాళేశ్వరం కట్టుకోవచ్చు అంట, పోలవరం కట్టద్దంట. అంటే లింక్ ఎక్కడో పోతుంది, దాని లింకు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రజలు నువ్వు ఎన్ని అన్నా చేసుకో, చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎన్ని చెంబికులు చేయి, లేదు నువ్వు ఒక సినిమా తీసి అవి చూపించినా కానీ ప్రజలు నమ్మరు. సేమ్ మహానాయకుడు కథానాయకుడు ఎట్లయిందో నీ బతుకు అట్లనే అవుతుంది, గుర్తుపెట్టుకో. నీకు ఇక ప్రజలు ఏంటంటే చూసినారు, నమ్మినారు ఏదో జరుగుతుందని చెప్పేసి. ఇంకా నరేగా అంట, నరేగా కూడా చెప్పిండు ఒకటి, నరేగా ఫండ్స్ ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో నోటీస్ బోర్డులు వేస్తారంట. అది నోటీస్ బోర్డు చెప్పిండు, నరేగా ఫండ్ ఎక్కడిది చెప్పలే. నరేగా ఫండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తేనేమో
నీ కొడుకు పంచాయతీరాజ్ పెట్టేసి ఏదో దొడ్లు కట్టినా రోడ్ కట్టినా అది కొట్టినా ఎంత మహానుభావుడు కళా సినిమా ఇండస్ట్రీలో ఓడి వణికినాడు నీ ముంగట. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, నువ్వు ఎప్పుడైతే అబద్ధాలు చెప్పి ఎప్పుడైతే సత్యహరిశ్చంద్ర మహారాజు లెక్క మాట్లాడుతావో అప్పుడు నేను వస్తా. నీ పుట్టు పూర్వతం నీ మొత్తం చరిత్ర నాకు తెలుసు. దీంట్లో ఖాళీ కొన్ని వదులుతున్నా. నువ్వు ఎప్పుడు నీతిగా మాట్లాడినప్పుడు వస్తా, నిజాయితీగా మాట్లాడినప్పుడు నేను చెప్పా నిజం అని చెప్పి చెప్పా. నువ్వు అబద్ధాలు మాట్లాడి నాకైతే నిద్ర నేను చేసేపు అనుకుందాం అనుకున్న పొద్దున అక్కడిక్కడ తిరిగేసి వచ్చి ఉత్తగా అన్నం తినక టీవీ పెట్టినా ఏమన్నా కర్మ? ఎన్ని మాట్లాడు, అది పెద్ద డాక్యుమెంటేషన్ అంట. టీవీలో కూడా రెండు బాక్సులు పెట్టారు, రెండు బాక్సులలో ఒకటి ఏమో చూపిస్తారు. ఈయన ఎటువంటి ఎవిడెన్స్ తెచ్చిండంటే అది చూసే కింద పడిపోవాలి. అంటే ఇప్పటికన్నా ఎస్టాబ్లిష్ అయిపోయిందంట ఇది కుట్ర అది. ఆయన సర్టిఫికెట్ ఇస్తుండు. కాబట్టి నీ బండారం బయట పడుతుంది. ఇప్పుడు నువ్వు ఎన్క్వైరీ కాకముందే ఆతృత ఎదుక ఇప్పుడు ఎన్క్వైరీ జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం మేము పోలీస్ యంత్రాంగం ఉంది. ఎన్క్వైరీ కాకముందే గిది ఉంది గది ఉంది అని మేము మాట్లాడుతున్నావా? మేము ఎక్కడన్నా పోయి ఇంటర్వ్యూ అవుతాం. ఎన్క్వైరీ జరిగిన తర్వాత అదే ఓపెన్ అవుతుంది కదా, ఏది వాస్తవం. ఒకవేళ వాస్తవమే కానప్పుడు రాయల్గా మీరు చెప్పుకునే అవకాశం మీకు ఉంది కదా. ఏది పడితే అది చెప్తుడు. మొన్న కోడి కత్తి డ్రామా జరిగిందని కూడా చెప్తుడు. కాబట్టి ఒకటి ఏంటంటే రాజకీయాలల్లో కొన్ని అబద్ధాలు జనరల్గా చెప్తారు కానీ మరి ఇంత అబద్ధాలు ఏందా? పోనీ నేను ఎందుకు చెప్తున్నా ఇప్పుడు, 20 ఏళ్ళు నీతోనే ఉన్నాను ఆయన, నేను 20 ఏళ్ళు నీతో పాటే ఉన్నా, నీ నాయకత్వంలో ఉన్నా. ఆయన చెప్తాడు, గతంలో కూడా చెప్పాడు, ఆ శ్రీనివాస్ యాదవ్ అని మంత్రి నేనే చేసిన, మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటూ నువ్వు తీసుకొచ్చినావు, నన్ను తెచ్చి తీసుకొచ్చేసినావు. నేననే చెప్తా, నిన్ను ముఖ్యమంత్రి నేను చేసిన, ప్రజలు చేయలే. ఎందుకంటే అప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఆ సంఖ్యపరంగా ముఖ్యమంత్రి అయిన దాంట్లో నేను ఒక మెంబర్. ప్రజలు ఎన్టీ రామారావుని ఎన్నుకోరు నిన్ను కాదు, మహానుభావుడు ఎన్టీ రామారావు గారిని ఎన్నుకోరు ప్రజలు. మీదేమో నంబర్ గేమ్ మీద, ఆ నంబర్ గేమ్లో నేను మెంబర్ని. కాబట్టి దయచేసి ఇంత నీతులు నిజాయితీలు మాట్లాడక ప్రజలు నిన్ను చూస్తే అసహించుకుంటారు. నాకేది ఇంత గొప్పగా మాట్లాడుతుంటే నాకు కొంతమంది మీడియా మిత్రులు కూడా ఫోన్ చేసి చెప్పారు, అన్న 2 గంటన్నర మాట్లాడండి అన్న, అసలు దాంట్లో విషయం ఏందో ఆయనకే తెలియాలి అని చెప్తాడు. ఇంత ఇంటర్నేషనల్ డాక్యుమెంటేషన్ ప్రజెంట్ చేసిండంటే మీకు ఆల్రెడీ వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ముందు ఇచ్చారు చూడు, అదే తెచ్చిచ్చాడు.